ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా, పుల్లు లేపేశాడు. నువ్వు ఇప్పుడు ఎంత లేపినా తను లేవడు. అవును వివేకేడి, ఎక్కడ కనిపించట్లేదు. మిత్రా ఏం మనీషా, మిత్ర తప్పతాగి పడిపోతే నువ్వేదో సాధించినట్టు మొహం అంత వెలిగిపోతుంది. మిత్ర ఇంత తాగాడంటే దేనికోసం? ఆ లక్ష్మి మీదున్న ద్వేషం కోసం. ఆ లక్ష్మి మీదున్న అసహ్యం తీర్చుకోవడం కోసం. నాకు కావాల్సింది కూడా ఇదే. ఆ లక్ష్మిని మిత్ర ఎప్పటికీ ఇలానే అసహ్యించుకోవాలి, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయినా ఇంకెంతకాలంలే, ఇంకో వారం రోజులు పోతే మిత్రని సొంతమైపోతాడు కదా. అవునా ఆంటీ, వివేక్కి జరగబోయే పెళ్లిలోనే నేను ఏదో విధంగా ప్లాన్ చేసి మిత్ర చేత తాళి కట్టించుకున్నానే అనుకోండి, ఇక శాశ్వతంగా మిత్ర నా మొగుడైపోతాడు. ఇక ఎప్పటికీ మిత్ర మనసులో కూడా ఆ లక్ష్మి ఆలోచన రానివ్వను. కాకపోతే వివేక్ పెళ్లిలో మిత్రని జాగ్రత్తగా డీల్ చేయాలి. మిత్ర ఎలా అయినా నా మెడలో తాళ్ళు కట్టేలా చేసుకోవాలి. అయితే వారం రోజుల్లో మనీషా మిత్ర గారి చేత తాళ్ళు కట్టించుకునే ప్లాన్ చేస్తుందా? అంటే మనీషా ఏం చేయబోతోంది, ఏ విధంగా మిత్ర గారిని పెళ్లి చేసుకోబోతోంది? అది ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. మనీషాకి మిత్ర గారికి పెళ్లి జరగకూడదు. జున్ను పడుకున్నాడా ఆంటీ? పడుకున్నాడమ్మా, కాకపోతే పడుకునే వరకు నిన్నే కలవరించాడు. చిన్నపిల్లాడు కదా, తల్లి ప్రేమ కొంచెం ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీకెన్ని పనులున్నా వాడిని చేరదీసే విషయంలో విఫలం కాకమ్మా. పిల్లాన్ని అక్కున చేరదీయడానికి అభిమానంగా చూసుకునే వాళ్లతో మనసు విప్పి మాట్లాడడానికి లక్ష్మికి ఎక్కడ టైం ఉందిలే అమ్మా. ఏం లక్ష్మి, నీ బిజీ బిజీ పనులు రహస్యంగా దాచాల్సిన పనులు అయిపోయాయా? నువ్వు ఏవేవో చేసుకుంటూ పోతున్నావు, వాటి వల్ల నువ్వు లాభపడుతున్నావో నష్టపడుతున్నావో తెలియదు. నిన్నేమైనా అడిగితే
నా గతం అడగొద్దు, నా గురించి ఆలోచించొద్దు, నా గురించి ఆరా తీయొద్దు అని కరాఖండిగా చెప్పేస్తావు. కానీ నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను లక్ష్మి. మీరేదో అడగాలని, నా గురించి ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మొత్తం తెలియాలి లక్ష్మి. నువ్వు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావు? మొహం దాచుకుంటూ బుర్కా వేసుకుని తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? మన బిజినెస్ పార్టీ జరిగినప్పుడు అందరి నుంచి ఎందుకు దూరంగా ఉన్నావు? ఆ పార్టీలో మిత్ర ఉన్నాడనా? ఫాదర్స్ డే రోజు ఎవరికీ కనపడకుండా ఎందుకు దాక్కున్నావు? అక్కడ నీకు నందన్ కుటుంబం ఎదురు పడుతుందనా? ఈరోజు రహస్యంగా వివేక్ని కలుసుకునే అవసరం ఎందుకొచ్చింది? అసలు వివేక్ నీకెలా తెలుసు? అసలు మిత్రకి నీకు సంబంధం ఏంటి? చెప్పు లక్ష్మి, నీకు మిత్రకి ఏంటి సంబంధం? అసలు మిత్ర నీకేమవుతాడు? మిత్ర గారు నా భర్త. మిత్ర నీ భర్త? అగ్ని సాక్షిగా నన్ను పెళ్ళాడిన నా భర్త. మధ్య ఉన్నది భార్య భర్తల సంబంధం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.